అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక హార్ట్అటాక్లో ఏం లక్షణాలు ఉంటాయి. సో హార్ట్అటాక్ పేషెంట్కి ఆయాసం, ఛాతీలో నొప్పి, దడ రావడం, ఎక్కువ చెమటలు రావడం, వాడు త్వరగా అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఐదుట్లో ఏ లక్షణాలు అయినా సరే మనం హార్ట్అటాక్ అని డెఫినెట్గా సస్పెక్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేయాలి. ఇంకోటి మన ముఖ్యమైనది ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హార్ట్అటాక్ అంటే ఓన్లీ ఛాతిలోనే నొప్పి రావాలని చెప్పి అలా ఉండదండి. ఈ పేషెంట్కి ఇక్కడ చిన్న నుంచి అంబిలికస్ దాకా అంటే నాభి దాకా ఎక్కడైనా నొప్పి రావచ్చు. సో మనం ఏ పేషెంట్ అయినా సరే ఎప్పుడైనా ఛాతిలో నొప్పి కానీ ఇక్కడ నొప్పి కానీ ఏది చెప్పినా సరే మనం ఎప్పుడు ఇది హార్ట్అటాక్ అని మనం ఒక మనసులో పెట్టుకోవాలి అండ్ కార్డియాలజిస్ట్కి చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాము పేషెంట్ ఓన్లీ గ్యాస్ నొప్పి అనుకుంటారు, కానీ తర్వాత చూస్తే ఇది ECG తీస్తే హార్ట్అటాక్ అని తెలుస్తుంది. Thank you.